మనం మాట్లాడుకోబోయేది కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ గురించి. సో అయితే కెరీర్ గ్యాప్ మనలో అనుకోకుండా చాలామందికి అయితే కెరీర్ గ్యాప్ అయితే వస్తూ ఉంటుంది. లైక్ కొంతమందికి 1 ఇయర్ కావచ్చు, 2-3 ఇయర్స్ కావచ్చు. సో అంత కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళందరూ జాబ్స్ కోసం అయితే చాలా ఆలోచిస్తారు. లైక్ ఏ కంపెనీలో మనకి ఈజీగా జాబ్స్ వస్తాయి, లేదు అంటే నాకు ఇంత కెరీర్ గ్యాప్ ఉంది, నేను ఏ కోర్స్ తీసుకుంటే జాబ్ ఈజీగా కొట్టచ్చు, లేదంటే ఏ కోర్స్ మనకి సూటబుల్ ఎందుకంటే నాకు ఇంత కెరీర్ గ్యాప్ ఉంది. సో ఇలా అయితే చాలామంది అయితే ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. సో గైస్, ఇలాంటి సాఫ్ట్వేర్ రిలేటెడ్ వీడియోస్ నేను నా ఛానల్లో చాలా అంటే వీడియోస్ చేసి పెడతాను. ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కెరీర్ గ్యాప్ ఉన్న ప్రతి ఒక్కరు జాబ్ అయితే చేయాలి అనుకుంటారు, కానీ వాళ్ళు ఏ జాబ్ చేయగలనుకున్నా వాళ్ళ కెరీర్ గ్యాప్ అనేది అడ్డం వస్తుంది. సో ఫస్ట్ మనం కోర్స్ కానిచ్చి చూసుకుంటే, కెరీర్ గ్యాప్ ఉన్నోళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే ఏ జాబ్కి సూటబుల్ అవుతారు, లైక్ ఏ కోర్స్ తీసుకుంటే వాళ్ళు తొందరగా కోర్స్ కంప్లీట్ చేసేసి జాబ్స్ తొందరగా కొట్టచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి నాకైతే 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. లైక్ 4 కోర్సెస్లో 4 మనకి జాబ్స్ అయితే మనకి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి వచ్చే ఆప్షన్ ఉంది. సో ఈ 4 చెప్పి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయను, ఎందుకంటే ఒకటే చెప్తాను. సో ఈ ఒక్కటి నేను చెప్పినట్టయితే చేయండి, ఖచ్చితంగా 99% అయితే జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కెరీర్ గ్యాప్ వాళ్ళకి. సో మెయిన్గా ఇప్పుడు మనం చూసుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ ఉన్న జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఒక వెబ్సైట్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్కి ఇప్పుడు మంచి హైక్ ఉంది, ఇంకా మంచి ట్రెండింగ్ ఉంది అన్నమాట. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉన్నా సరే, మీరు వెబ్ డెవలప్మెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ వెబ్ డెవలప్మెంట్లో ఏముంది ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు మనం జాబ్స్ చూసుకుంటే ఈ వెబ్ డెవలప్మెంట్లో మనకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి అనే దాని గురించి ఒకసారి మీరు లింక్డ్ఇన్లో కానీ naukri.com కానీ ఒకసారి మీరే చూడండి, మీకు నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఈ వెబ్ డెవలప్మెంట్లో కనపడతాయి. సో ఈ వెబ్ డెవలప్మెంట్లో ఇన్ని జాబ్స్ ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎటువంటి బిజినెస్లో అయినా సరే, ఎటువంటి ఆఫీసెస్లో అయినా సరే, ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలనుకుంటే ఆ బిజినెస్ డిజిటలైజేషన్ చేయాలి. సో ఆ బిజినెస్ని డిజిటలైజేషన్ చేయాలి అంటే వాళ్ళకి ఒక వెబ్సైట్ కావాలి, లేదంటే ఒక యాప్ అయితే కావాలి. సో దీనికోసం చాలామంది వెబ్సైట్ డెవలపర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ బిజినెస్ కోసం, వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ కోసం, వాళ్ళ డిజిటల్ సేల్స్ కోసం అయితే ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ని అయితే వాళ్ళు ప్రిఫర్ అయ్యి, బిజినెస్ మెన్స్ ఎవరైతే క్లయింట్స్ ఉంటారో, సో వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వెబ్సైట్ని అయితే డిజైన్ చేసుకుంటారు. సో దీనికి హై డిమాండ్ అయితే ఉంటుంది గైస్. ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే వెబ్సైట్ డెవలప్మెంట్కి అయితే హై డిమాండ్ అయితే ఉంటుంది. సో ఎవరైతే కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ చేస్తే చాలా వరకు ఈజీగా జాబ్స్ అయితే రావచ్చు. మీరు ఇలా అనుకోవచ్చు, బ్రో నువ్వు వెబ్ డెవలప్మెంట్ వెబ్సైట్ డెవలప్మెంట్ అంటున్నావు, మాకేమో కెరీర్ గ్యాప్ ఉంది, ఎక్కువ కోడింగ్ చేయాలా, హార్డ్ వర్క్ చేయాలా అనేది అయితే ఏమనుకోమాకండి, అలాంటిది ఏమి ఉండదు ఇక్కడ. సో మనం వెబ్సైట్ డెవలప్మెంట్కి చూసుకుంటే మన దగ్గర వర్డ్ప్రెస్ కానివ్వచ్చు, లేదంటే CMD, సో ఇలా అయినా కావచ్చు. సో ఇలా చాలా మనకైతే ఉన్నాయి. ఇది ఎంత కాకపోయినా మనకి ChatGPT లోకి వెళ్ళి మీరు ప్రాంప్ట్ ఇస్తే, లైక్ మీకు ఎలాంటి వెబ్సైట్ కావాలి అనే దాని గురించి ఒక ప్రాంప్ట్ ఇస్తే, డీటెయిల్ ప్రాంప్ట్ అయితే ఉండాలి. సో డీటెయిల్ ప్రాంప్ట్ మనం ChatGPTలో ఇస్తే ఈజీగా ChatGPTనే మన కోడ్ ప్రిపేర్ చేసి ఇచ్చేసింది. అదే కోడ్ని తీసుకెళ్ళి ఉంచేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ వెబ్సైట్ బిల్డ్ అవుతుంది. సో ఇలా కావచ్చు, లేదు అంటే మనకి ఆన్లైన్లోనే కొన్ని సోర్సెస్ అయితే ఉన్నాయి, సో దాని నుంచి కావచ్చు. మనం లెస్ కోడింగ్తో అయితే ఈజీగా మనం ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఈ వెబ్ డెవలప్మెంట్ కోసం కంపెనీస్ ఎవరిని హైర్ చేసుకుంటాయి అనుకుంటే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ని, లేదంటే UI UX డిజైనర్స్ని, ఈ డెవలపర్స్ని, సో వీళ్ళని మెయిన్గా అయితే తీసుకుంటారు. సో దీనికోసం మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోండి. సో మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా, లేదంటే UI UX డెవలపర్గా ఇవి మీరు నేర్చుకుంటే ఈజీగా అయితే మీకు జాబ్ వచ్చే అవకాశానికి వస్తే, దీనికి శాలరీ అనేది కొంచెం తక్కువే ఉంటుంది కంపేరింగ్ టు డేటా సైన్స్, డేటా అనలిస్ట్ అంత పెద్ద హ్యూజ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో దీనికైతే శాలరీ అనేది మనకి తక్కువే ఉంటుంది. అండ్ నేను చెప్పేది ఏంటంటే, మెయిన్గా మీరు వెబ్సైట్ ఇప్పుడు ఒక
మీకు హై రేంజ్ శాలరీ ఉన్న దాంట్లోనే కావాలి, అప్పుడే నేను జాబ్ చేస్తా, ఇలాంటివి ఏం పెట్టుకోకుండా మీకు ఓకే, మీకు ఓకే అనిపించి ఒక వెబ్సైట్ ఒక వెబ్ డెవలపర్గా జాయిన్ అయ్యి ఒక కంపెనీలోకి ఇన్ అయితే ఆ తర్వాత మీరే మీ వచ్చిన స్కిల్స్ని నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ వేరే వేరే పొజిషన్ అయితే చేంజ్ అవ్వచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే కెరీర్ గ్యాప్స్ ఉన్నదో వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకొని ఒక కంపెనీలో మనకి ఈజీగా ఇప్పుడు చాలా ఉంది, చాలా ఉంటాయన్నమాట, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ వాంటెడ్ టు వెబ్ డెవలపర్స్. సో వెబ్సైట్ డెవలపర్స్ అంతమందికి కావాలా? సో ఏదో ఒక దాంట్లో మీరు జాయిన్ అయిపోతే సో ఆటోమేటిక్గా ఆ తర్వాత మీకు నచ్చిన స్కిల్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని ఆటోమేటిక్గా అదే కంపెనీలో మీరు ముందుకెళ్ళొచ్చు అన్నమాట. సో ఇది కెరీర్ గ్యాప్ ఉన్నోళ్ళకి ఈజీగా మనం సోర్స్ అన్నమాట. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా చెప్తాను, చాలా చేస్తాను. ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.